అగ్నిపథ్ పథకాన్ని నిరసిస్తూ ఇవాళ భారత్ బంద్ కు పిలుపునివ్వడంతో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. విజయవాడలో ఉదయం నుంచి ప్రధాన ప్రాంతాల్లో అదనపు బలగాలు మోహరించాయి. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పోలీసులను మోహరించారు. హింసాత్మక ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు పోలీసులు. అటు తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భారత్ బంద్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. 500 మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. పోలీస్ కమాండాలు రంగంలోకి దిగారు. తిరుపతిలో భారత్ బంద్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి జగదీష్ అందిస్తారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి రైల్వే స్టేషన్ ప్రస్తుతం పోలీసుల అష్ట దిగ్బంధనంలో ఉంది. ప్రతిరోజు కూడా 79కి పైగా రైళ్ల రాకపోకలు ఇదే రైల్వే స్టేషన్ నుంచి కొనసాగుతుంటాయి. 50,000 మందికి పైగా ప్రయాణికులు ఈ ప్రాంతానికి వస్తుంటారు. అలాంటి ఈ ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు పోలీసులు. అటు రైల్వే పోలీసులే కాదు, తిరుపతికి సంబంధించిన జిల్లా పోలీసులు మొత్తం కూడా ఈ ప్రాంతంలో మోహరించి కనిపిస్తున్నారు. నేను ప్రస్తుతం తిరుపతి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను. ఇక్కడ చూడవచ్చు, మొత్తం కమాండోలు తమ ఆధీనంలోకి రైల్వే స్టేషన్ తీసుకోవడం జరిగింది. ఎక్కడ కూడా తిరుపతి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ నుంచి చివరి వరకు అనుమానితులు ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే వెంటనే వారిని పోలీసులు విచారిస్తున్నారు, వారి గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన గుర్తింపు కార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని క్షుణ్ణంగా పరిశీలించి ఒకవేళ అనుమానం ఉంటే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇప్పటికే తిరుపతి రైల్వే స్టేషన్ను గతంలో సికింద్రాబాద్లో ఏ విధంగా అయితే అల్లర్లు జరిగాయో అదేవిధంగా తిరుపతి రైల్వే స్టేషన్లో కూడా అలజడి సృష్టించాలని ఇద్దరు ఆర్మీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ప్రయత్నించిన నేపథ్యంలో వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్యంగా కూడా విచారిస్తున్నారు. అయితే అలాంటి సికింద్రాబాద్లో జరిగిన అల్లర్లు తిరిగి పునరావృతం కాకుండా ఉండాలన్న ఉద్దేశంతోనే పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని చెప్పొచ్చు. తిరుపతి జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి స్వయంగా ఈ బందోబస్తుకు సంబంధించి పర్యవేక్షణ కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. తిరుపతి రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు తాము భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే పోలీసులు ఇక్కడ చేస్తున్నారని స్పష్టంగా కూడా చెప్పొచ్చు. తెల్లవారుజామున 5 గంటల నుంచే తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులందరూ కూడా రైల్వే స్టేషన్కు చేరుకోవడం జరిగింది. అలాగే రైల్వేకి సంబంధించిన అటు ఆర్పీఎఫ్ కావచ్చు, రైల్వే పోలీసులందరూ కూడా సుమారుగా ప్రతిరోజు 200 మందికి పైగా పోలీసులు ఈ తిరుపతి రైల్వే స్టేషన్లో భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఉంటారు. వారితో పాటు మిగిలిన పోలీసులందరూ కూడా తిరుపతి జిల్లాకు సంబంధించిన పోలీసులందరూ కూడా ఈ ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. మరోవైపు సచివాలయానికి సంబంధించిన మహిళా పోలీసులు కూడా ప్రస్తుతం మఫ్టీలో, అంటే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ప్రయాణికులకు ఒక భరోసానిస్తూ వారందరూ కూడా భారీ బందోబస్తును కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న పరిణామాలను అటు ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తున్నారు. అలాగే మొత్తం ఈ ప్రాంతం మొత్తం కూడా రైల్వే స్టేషన్ నలువైపులా కూడా పోలీసులు మోహరించి కనిపిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ప్రపంచంలోనే అన్ని రాష్ట్రాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి భక్తులు తిరుపతికి వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరిగినా సరే అది ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీస్తుంది. అలాగే అల్లర్లు మరింత చెలరేగే అవకాశం ఉంది కాబట్టి పోలీసులు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. 79 రైళ్లు ప్రతిరోజు కూడా ఈ తిరుపతి రైల్వే స్టేషన్కు వస్తుంటాయి. ఈ ప్రాంతంలోనే రాకపోకలు సాగిస్తున్న నేపథ్యంలో ప్రతి రైలు బోగి ఏవైతే ఉన్నాయో ఆ రైలు బోగీల్లో ఎవరైనా సరే ఉంటారన్న అనుమానంతోనే ముందుగానే ఆ ప్రాంతాన్ని కూడా పరిశీలించే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్నారని చెప్పొచ్చు. భారత్ బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో అటు అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఆర్మీకి సంబంధించి సెలెక్ట్ అయిన అభ్యర్థులు కానీ, లేకుంటే త్రివిధ దళాలకు వెళ్లాలనుకున్న అభ్యర్థులు కానీ, లేకపోతే విద్యార్థులు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీలు కానీ రాస్తారోకలు కానీ నిర్వహించకూడదని ఇప్పటికే ఒక సందేశాన్ని కూడా తిరుపతికి సంబంధించిన అర్బన్ తిరుపతి జిల్లా పోలీసులు పంపించడం జరిగింది. స్వయంగా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఈ సందేశాన్ని మీడియాకు కూడా చేరవేశారు. అంటే అల్లర్లు ఏమాత్రం చేయకూడదు, ప్రధానంగా
ర్యాలీలు కావచ్చు, అలాగే రాస్త రోకలు కావచ్చు, శాంతియుత నిరసనలు కావచ్చు, ఏ ప్రాంతంలో కూడా నిర్వహించకూడదన్నదే పోలీసుల ప్రధాన ఉద్దేశంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఎస్వీ యూనివర్సిటీ వేదికగా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాలు ఆందోళన చేసిన నేపథ్యంలో అక్కడ తిరుపతికి సంబంధించిన ఎస్వీ యూనివర్సిటీ కావచ్చు, ప్రధాన కూడళ్ళు ఎవరైతే విద్యార్థి సంఘాల నేతలు ఆందోళన నిర్వహిస్తారో అటు గాంధీ రోడ్డు కావచ్చు, అలాగే నాలుకాల మండపము, ఇటు తిరుపతి బస్టాండ్కి సంబంధించి అంబేద్కర్ విగ్రహం, గాంధీ విగ్రహం ముందు ఇలా ప్రధాన కూడళ్లలో కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసులు ఆ ప్రాంతంలో కూడా భారీ బందోబస్తును కొనసాగిస్తున్నారు చెప్పొచ్చు. ఇప్పటికైతే తిరుపతి నగరంలో ఒక ప్రశాంతమైన వాతావరణం కనబడుతోంది, ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు. కెమెరా పర్సన్ వాసుతో జయదీష్, టీవీ5, తిరుపతి.